స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీలోని బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డాన్స్ స్టెప్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే నార్త్ ప్రజలే కాకుండా విదేశీయులు కూడా వాటిని రీల్స్ రీక్రియేట్ చేసేలా చేశాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. సైమా అవార్డులను కొల్లగొట్టింది ఈ చిత్రం. ఇక ఈ మూవీకి రానున్న సీక్వెల్ మూవీ పుష్ప ది రూల్ పై అంచనాలు మామూలుగా లేవు. అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ఫోటో ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్పరాజ్ హవా కొనసాగుతుంది. సౌత్, నార్త్, ఇంటర్నేషనల్ అని ఏ తేడా లేకుండా స్టైల్ స్టార్ అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పుష్పరాజ్ నటనకు యావత్ ప్రపంచ బ్రహ్మరథం పట్టింది. ఇక ఇప్పటికే పుష్ప సినిమాకు ఫిలింఫేర్ 67 అవార్డుల మహోత్సవంలో ఏకంగా 7 అవార్డులు రాగా సైమా అవార్డులను కూడా వరించింది. ఇక అమెరికాలో గ్రాండ్ మార్షల్ గా బన్నీ వ్యవహరించడమే కాకుండా ఇటీవల ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో గత 20 ఏళ్లలో ఉత్తరాది నుంచి దక్షిణ భారత నటుడికి అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న తొలి దక్షిణాది నటుడుగా అల్లు అర్జున్ రికార్డుకి ఎక్కారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప ది రూల్, దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ సినిమా ఎట్టకేలకు ముహూర్తం కుదిరించుకుంది. అక్టోబర్ 30 అంటే ఇవాళ చిత్రీకరణ పనులు ప్రారంభించింది చిత్ర బృందం. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ మీరోస్లా బ్రోజిక్ తాజాగా ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటో చూస్తుంటే సినిమా చిత్రీకరణ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అడ్వెంచర్ మొదలైంది, థ్యాంక్స్ టు ఐకాన్ స్టార్ అంటూ బన్నీతో కలిసి ఉన్న పిక్ ను సోషల్ మీడియాలో వదిలాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది. పుష్పటు సినిమాటోగ్రాఫర్ మీరోస్లా బ్రోజిక్ షేర్ చేసిన ఈ ఫోటోలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎనర్జెటిక్ గా కనిపించాడు. షాట్ కి రెడీగా ఉన్నట్లు బన్నీ కళ్ళు చూస్తున్నాయి. ఈ పిక్ లో బ్రోజిక్ షాట్ కు సంబంధించిన ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక పుష్ప 2 మూవీ పుష్పరాజ్ ఎలా రూల్ చేశాడు, అతనికి వచ్చిన సమస్యలేంటి, బన్వర్ సింగ్ షికావత్ ఏం చేశాడు అనే తదితర ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చూపించనున్నట్లు సమాచారం. సినిమా రెగ్యులర్ షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించి 2 షెడ్యూల్స్ ని పూర్తి చేశారని సమాచారం. అనంతరం 2 నెలల పాటు బ్యాంకాక్ లో షూటింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. అక్కడ షూటింగ్ తర్వాత మారేడుమిల్లి అడవుల్లో పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. పుష్ప 2 మూవీ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న కంటి సింబల్ ని గట్టిగా కొట్టండి.